శుభంభయాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వైద్యంలో భాగంగా మనం రవి గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం. రవి యాక్చువల్లీ ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ దిస్. నాభి నుండి తల వరకు ఉన్న ప్రతిదానికి వాడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటున్నాం. ఈ నాభి నుండి కింద భాగాన్ని శని ఇన్ఛార్జ్ ఫర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అంటుంటామాట. అంటే నాకున్న అనుభవంతో చెప్తున్న విషయాలు ఇవ్వాలి. సో ఈ నాభి నుండి పైభాగంలో రవి అధిపతి కాబట్టి ఈ పైన నుండి నాభి అంటే ఉదర భాగం నుండి పైన జరుగుతున్న ప్రతి దానిలో ఎక్కడో ఒకసారి రవి ఇన్వాల్వ్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో అందులో సెకండ్ థర్డ్ పార్ట్ అంటే మనం చూసుకునే ఎముకల గురించి మాట్లాడుకుందాం. బోన్ పెయిన్స్ ఏవైతే వస్తాయి, ఈ బోన్ పెయిన్స్ కూడా మనకు ఎక్కడ వస్తాయంటే ఇక్కడ ఆల్మోస్ట్ రవి యొక్క సంచారంలో జరుగుతున్న కొన్ని డిఫరెన్స్ ఆఫ్ యాక్టివిటీస్లోనే జరుగుతుంటాయి అన్నమాట. శుక్రుడితో కలుస్తాడు, కలిసినప్పుడు శుక్రుడు ఎక్కడో ఉంటాడు మనకి జాతకంలోని ఏ భాగంలో ఉన్నా సంవత్సరంలో ఒకసారి శుక్రుడితో కలిసి 4 రోజులు ఉంటాడు. వాడు ఆ 4 రోజుల్లోనే మనకి ఏమిటవుతుందంటే ఆ పెయిన్స్ ఆఫ్ బోన్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు వాడి కారకత్వాన్ని బట్టి వాడి యొక్క పరిస్థితిని బట్టి మనకు ఆ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఈ పెయిన్ క్రానిక్ ఇష్యూ అనుకుని మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాము. డెఫినెట్గా వాడు ఒక 10 రకాల మెడిసిన్స్ ఇస్తుంటారు. అది వాడి కంప్లీట్ అయ్యే లోపల రవి అక్కడ మారిపోతుంటాడు. ఆ రాశితో ట్రాన్సిట్ మారిపోతుంటాడు. వాడు ఆ నక్షత్రంతో ఆ గ్రహంతో ఆ గ్రహం దాటి వెళ్ళిపోతాడు. ముందుకు అప్పటికి గ్రహం వెళ్ళిపోతాడు కాబట్టి తగ్గిపోతుంది, డాక్టర్ మందులు ఇస్తాడు కాబట్టి తగ్గిపోతుంది, 2 రకాలుగానే తగ్గిపోతుంది. మన డాక్టర్ గారు మనం నమ్ముతాం కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే నమ్మాలి, తప్పదు అనుకోండి. వీఆర్ ఇన్ టు దట్ లైన్ నమ్మాలి. ఎప్పుడైతే మనం అక్కడ నమ్ముతాం కాబట్టి డెఫినెట్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్తో తగ్గిపోయాను అనుకుంటాం, హ్యాపీ అయిపోతాం. మనము హ్యాపీ, డాక్టరు హ్యాపీ, గ్రహాలు హ్యాపీ. సో ఇక్కడ ట్రాన్సిట్ ఎక్కడ జరిగింది, దేవత వచ్చింది అనే విషయానికి వచ్చినప్పుడు రవి అనేవాడు శుక్రుడితో కలిసినప్పుడు జరుగుతుంది. మన శుక్రమూడి ఉంటాం కదా, ఆ టైంలో జరుగుతుంది. అవి రెండు జరుగుతున్న సమయంలో మన లగ్నానికి అది సహకరిస్తున్నాయా, ఏ భాగంలో ఉంటే ఏ భావంలో ఉంటే ఆ భావంలో చూపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మెడికల్ ఎస్ట్రాలజీ అంటే. సో అలాగే ఎముకముని చూపిస్తుంది. నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పుడు కుడికన్ను రవి యొక్క ప్రభావం చూపిస్తుంటాడు. ఇఫ్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యువర్ ఐ, రైట్ సైడ్ ఐ అవుతుంది అంటే కొట్టుకోవడం కానీ, ఐలో యొక్క లోపల రెటీనా ప్రాబ్లం కానీ కార్నియా ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ వస్తున్నాయంటే రైట్ సైడ్ ఐలోని వీటన్నిటికంటే రవి వీక్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. 90% సూర్య ఆరాధన, సూర్య నమస్కారం, సూర్య జపము, సూర్య కవచం, సూర్యోపాసన సంబంధించిన మంత్రము, ఆదిత్య హృదయం, ఇవన్నీ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫర్ పీపుల్ దోస్ హూ వాంట్ టు హ్యావ్ ఎ నైస్ విజన్. ఖచ్చితంగా ఏదో చేస్తూ ఉండాలి రోజు. వాళ్ళు మంచి విషయం ఉంటుంది. ఈ కళ్ళద్దాలు మేము పెట్టిన చూసారా, ఇది లేకుండా కూడా 80 ఏళ్ళ వరకు కళ్ళద్దాలు లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి చేసిన సూర్య ఆరాధన. దానికి వేరే దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ హోల్ ది బాడీని మనం తీసుకుంటే నాభి నుండి పై భాగానికి రవి అధిపతి, కింద భాగానికి శని అధిపతి. సో మెడికల్ ప్రాబ్లం ఈ కింద భాగంలో అవుతున్నామంటే శాటర్న్కి సంబంధించిన పనులు చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పైభాగాన్ని అంటే రవికి సంబంధించి పని చేయాలి. ఫస్ట్ వచ్చేద్దాం చేసి నెక్స్ట్ పార్ట్ టు పార్ట్, ఆ చెవుకు వచ్చిందా, కన్నుకు వచ్చిందా, ముక్కుకు వచ్చిందా, దానికి మళ్ళీ కంట్రోల్ చేసేవాడు ఎవడు, దాన్ని బట్టి ఇంకేం చేయాలి, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫస్ట్ బేసిక్గా అవి చూసుకోవాలి. చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కుడి కన్నుతో పాటు మనకి ఏంటంటే బట్టతల, మానసిక చిరాకులు ఏవైతే వస్తున్నాయో ఈ బట్టతల మనోవేదనకు సంబంధించింది. చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఈజ్ డిఫరెent. బట్ అంటే లగ్నంలో రవి ఉన్నవాడికి 99% జుట్టే ఉండదు పైన. అది వయసుతో సంబంధం లేదు. వాడికి ఆల్మోస్ట్ ఒక 22-25 years వచ్చేసిన తర్వాత వాడేమో 50 ఏళ్ళ వాళ్ళకి జుట్టు ఉండదు. నేను 99.9% చూస్తున్నాను. ఇది ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎవరు జాతకం చెప్పించుకోవడానికి వస్తే వాడు 25-30 ఏళ్ళ వాడైనా పైన జుట్టు లేకపోయేసరికి నీకు లగ్నంలో రవి ఉంది కాబట్టి లేదయ్యా, వాడే తీసేది అన్నమాట. అంటే ఆ వేడి ఉష్ణం, ఆ వేడికి వెంట్రుకలు ఏంటంటే పోతాయి. లగ్నం అంటే తనుభావం, శరీర భాగం, నెత్తి మీద కూర్చోడమాట. నెత్తి మీద రవిగాడు కూర్చున్నాడు అంటాం, నెత్తి మీద శనిగాడు కూర్చున్నాడు అంటాం కదా, అలా రవి కూర్చున్నాడు. ఆటోమేటిక్గా ఆ వేడికి లైట్ ఐటమ్ ఏంటి మన శరీరం అంటే జుట్టు ఒకటే, ఇలాగంతా ఊడిపోయేది అదొకటే. సో ఏంటంటే ఆ వేడికి తట్టుకోలేక ఆ జుట్టు అనేది పోతుంది. సో ఇంట్లో 100% జుట్టు ఎవరెవరికి లేదో ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళందరూ నవ్వుకోకండి, నేను నవ్వుతున్నాను కదా అని. బట్ ఏంటంటే ఎవరెవరికైతే నెత్తి మీద జుట్టు లేదంటే అది ప్యూర్లీ రవి యొక్క ప్రభావంలో జరుగుతుంది. లగ్నం మీద రవి వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే వాడు బై బర్త్ లగ్నంలో రవి ఉంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఇవి మనం చెప్పడానికి అవకాశం అనమాట. మళ్ళీ డిపెండ్స్ అపాన్ ది అదర్ ఆస్పెక్ట్స్ కూడా. ఇప్పుడు మేష లగ్నం లగ్నంలో రవి ఉంటే డెఫినెట్గా ఫాస్ట్గా పోతుంది. అలాగే సింహ లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం, మీన లగ్నం, Dhanu Lagna. This Lagna way and Lagnanlo Ravi unte matter definitely faster పోతుంది. అందులో మళ్ళా లగ్నలు ఉన్నాయి. జుట్టు దాన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళా రవికి సంబంధించి కొన్ని ఆదేశం ఉన్నానుమొత్తతో మనం మాట్లాడుకోవాలి. కొన్ని ప్రక్రియలు చేసుకోవాలి. చేసుకుంటే అది కొంచెం మెయింటైన్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా ఎన్నో విషయాలు రవి గురించి చెప్పుకుందాం వచ్చే ఎపిసోడ్ లో. ఓకే శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ హైదరాబాద్ 5,08,000 ఫోన్ నంబర్స్ 8885559147 8885559148 9704447001 9704447002